ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనలతో పాటు బీజేపీ ప్రచారం గురించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, బీజేపీ ప్రచార సరళి ఎలా ఉంది? అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న తుక్కుగూడలో నిర్వహించిన సభకు సంబంధించి బీజేపీ శ్రేణులు అసలు ఏమనుకుంటున్నారు? విజయలక్ష్మి, అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరి కొద్ది రోజులే సమయం ఉండడంతో వివిధ పార్టీల అగ్రనేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే బీజేపీ తరఫున పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటిస్తున్నారు. అదేవిధంగా పలు ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. అయితే ఈ రోజు కూడా ప్రధానమంత్రి ఢిల్లీ సభల్లో పాల్గొనే అవకాశం ఉంది. మొదట అనుకున్న షెడ్యూల్ ప్రకారం కాకుండా సూప్రాన్ లో 12 గంటలకు సభ నిర్వహించనున్నారు. అదేవిధంగా నిర్మల్లో 1:30కు సభ నిర్వహించనున్నారు. అదేవిధంగా సాయంత్రం ప్రధానమంత్రి తిరుపతి వెళ్ళనున్నారు. మళ్ళీ రేపు తిరిగి వచ్చేసిన తర్వాత మహబూబాబాద్, కరీంనగర్లలో పలు సభల్లో పాల్గొని ఆ తర్వాత సాయంత్రం పూట హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించనున్నారు. అయితే మహేశ్వరంలో జరిగినటువంటి సభలో ప్రధానికి అనూహ్య స్పందన లభించింది. బీజేపీ శ్రేణులు ప్రధానమంత్రి రాకతోటి పార్టీ కార్యకర్తల్లో నూతన చంద్రశేఖర్, ప్రధాని కానీ హోంశాఖ మంత్రి తమ ప్రచారంలో వ్యూహాత్మకంగా అలాగే గ్రేటర్ హైదరాబాద్ మీద కూడా ప్రత్యేక దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. దీన్ని ఎలా చూడాలంటారు? అయితే ప్రధానంగా గత జీఎస్ఎంసీ ఎలక్షన్ లో మనం చూసినట్టయితే 48 స్థానాలు అనూహ్యంగా గెలుచుకున్న బీజేపీ ఈసారి కూడా గ్రేటర్ లో ఎక్కువ సంఖ్యలో శాసనసభ స్థానాలను గెలుచుకోవాలని ప్రయత్నిస్తుంది. అదేవిధంగా విస్తృత స్థాయిలో ఆ పార్టీ అగ్రనేతలందరూ కూడా గ్రేటర్ శివార్లలో గ్రేటర్ లోను ప్రచారం నిర్వహిస్తున్నారు. అమిత్ షా అయితేనేమి, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్ అయితేనేమి, అదే ప్రధానమంత్రి కూడా రేపు రోడ్ షో పెట్టుకోవడానికి కారణం కూడా ఇదే అనిపిస్తుంది. అయితే జంట నగరాల్లో ఎక్కువగా సీట్లు గెలుచుకొని అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న ఉద్దేశం వారిలో కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది. విజయలక్ష్మి, సో చంద్రశేఖర్, ఈ రోజు ప్రచార సభ కానీ అది కానీ ఎలా ఉంటుంది? ఎలాంటి ఏర్పాట్లు చేశారు? దీనికి ఎలాంటి స్పందన వస్తుంది? ఇంకా విజయలక్ష్మి, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ మధ్యాహ్నం తూఫాన్ లో ప్రధానమంత్రి ప్రజా సభ నిర్వహిస్తున్నారు. దీనికి పెద్ద ఎత్తున అంటే ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి జన సమీకరణ జరుగుతున్నారు. అదేవిధంగా నిర్మల్ పార్టీ అభ్యర్థి ఎవరైతే మహేశ్వర్ రెడ్డి ఉన్నాడో తన ప్రతిష్టాత్మకంగా ఈ సభను తీసుకుని నిర్వహిస్తున్నారు. విజయలక్ష్మి, రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.